దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్ మీకు తెలుసు లయన్స్ క్లబ్ ద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో లయన్స్ క్లబ్ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి లయన్స్ క్లబ్లో సేవ చేయడం తనకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పి సంఘీశెట్టి సత్యనారాయణ గారు చెప్తున్నారు వాళ్ళ లయన్స్ క్లబ్ గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి సేవా కార్యక్రమాలు ఏంటి అనేది లయన్ సంగీశెట్టి సత్యనారాయణ గారి మాటల్లో విందాం లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మేర్పేట్ క్లబ్ ప్రస్తుతం నేను సెక్రటరీగా ఉన్నాను గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ద్వారా అనేక రకాలైన సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం మామూలుగా లయన్స్ క్లబ్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా రెండు వందల దేశాల్లో రకరకాల సేవా కార్యక్రమాలు నిర్వహించే ఏకైక పెద్ద సంస్థ లయన్స్ క్లబ్ అలాంటి లయన్స్ క్లబ్లో తొమ్మిది సంవత్సరాల క్రితం మీర్పేట్ లయన్స్ క్లబ్లో చేరడం జరిగింది మీర్పేట్ లయన్స్ క్లబ్ స్పెషాలిటీ మాకు ప్రాజెక్టు ఎంఎస్ రెడ్డి లయన్స్ ఐ హాస్పిటల్ మాకుంది లయన్స్ క్లబ్ ముఖ్యంగా సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూత్రంతో కంటికి సంబంధించిన చికిత్సలు కంటికి సంబంధించిన సర్జరీలు నిర్వహిస్తూ ఉంటారు మేము లయన్స్ క్లబ్ నుండి వివిధ ప్రాంతాల్లో రిమోట్ విలేజ్లో ఉచిత క్యాంపులు నిర్వహించి అక్కడ నుండి తీసుకొచ్చి బస్సులో స్పెషల్గా మా సొంత బస్సు ఉంటుంది లయన్స్ క్లబ్ది వాళ్ళని తీసుకొని వచ్చి వారికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి సర్జరీస్ చేసి భోజనాలు అరెంజ్ చేసి సర్జరీ తర్వాత వాళ్ళని ఇంటి దగ్గర వదులుతుంటాం ఇది ప్రధానమైన మా మీర్పేట్ లయన్స్ క్లబ్ యొక్క ప్రధాన ముఖ్యమైన పని ఇవే కాకుండా ఈ హెచ్బి కాలనీ ప్రాంతంలో పద్నాలుగు బస్ షెల్టర్స్ ఈ బస్సులో ప్రయాణం చేసే వాళ్లకు నేడ కొరకు బస్ షెల్టర్స్ కట్టించడం జరిగింది ఇవే కాకుండా బరేల్ గ్రౌండ్స్లో శ్మశాన వాటికలో బరియల్ గ్రౌండ్స్ వాటికి కట్టించడం జరిగింది ఇలా ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది మీరుపేట లైన్స్ క్లబ్ అలా నేను తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ఆ క్లబ్బులో జాయిన్ అయి వివిధ సాంఘిక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ అంచెలంచెలుగా నేడు సెక్రటరీ పదవిని పొందాను ఈ లయన్స్ క్లబ్బు ముఖ్యంగా మన రాష్ట్రంలో త్రీ ట్వంటీ సి అనే విభాగంలో ఏడుగురు గవర్నర్లు ఉంటారు మా విభాగం త్రీ ట్వంటీ సి మాకు ఈ సంవత్సరం లైన్ కొంపెల్లె కృష్ణమూర్తి గారి గవర్నరు వారి ఆధ్వర్యంలో యాభై నాలుగు క్లబ్బులు ఉంటాయి యాభై నాలుగు క్లబ్లో మాది నూట పది సభ్యులతో మాది ఒక పెద్ద క్లబ్బు ఆ నూట పది మెంబర్స్కు నేను సెక్రటరీ కావడం గర్వకారణంగా ఉంది ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం ఈ సంవత్సరం ఈ కోవిడ్ సందర్భంగా ప్రతి ఏరియాలో వాళ్ళకు కావాల్సిన మాస్కులు చాలామంది మాస్కులు లేకుండా తిరుగుతున్నారు వాళ్ళందరికీ కూడా మేము వారం వారం ఉచితంగా మాస్కులు పంపిణీ చేయడం జరిగింది దేవాలయాల్లో పోలీస్ స్టేషన్లో ప్రెస్ క్లబ్బుల్లో ఆటోమేటిక్ శానిటైజర్లు మా క్లబ్ తరపు నుంచి ఉచితంగా ఇచ్చి ప్రజలకు సేవ చేస్తున్నాం ఎంతో ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కూడా మేము ఆటోమేటిక్ శానిటైజరు ఇవ్వడం జరిగింది ఇలా ఎన్నో కార్యక్రమాలు అవసరం ఉంటే ఒక టూ డేస్ బ్యాకు వరదలు వస్తే కూడా మా క్లబ్బు సభ్యులు కొంతమంది వెళ్ళి వాళ్ళందరికీ కూడా పాలు నీళ్లు ఇవ్వడం జరిగింది ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా లైన్ సభ్యులు ముందుంటారు అలాంటి లైన్స్ క్లబ్బులో మా మిర్పేట్ క్లబ్లో చాలా యాక్టివ్గా పొందుంటాం అందులో అది చాలా విశిష్టమైన క్లబ్బు గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ క్లబ్ నడుస్తుంది జిహెచ్ఎంసి సిబ్బందికి చాలామందికి కూడా సుమారు ఒక వెయ్యి మందికి హ్యాండ్ గ్లవ్స్ శానిటైజర్సు మాస్కులు ఉచితంగా పంచిపెట్టడం జరిగింది అర్ఫనైజ్ హోమ్స్ వాళ్ళకి ఈ టైంలో భోజన సదుపాయం కావలసిన ఆహార పదార్థాలు బియ్యము పప్పులు ఉప్పులు మా క్లబ్ ద్వారా చాలా వాటికి అందజేయడం జరిగింది ఇంకా మునుముందు కూడా ఎన్నో కార్యక్రమాలు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ లైన్స్ క్లబ్ ముందుంటుంది అలాంటి వాటిలో మా మీర్మేట్ క్లబ్బు చాలా ముందు ఉంటుంది అలాంటి క్లబ్కు నేను కార్యదర్శి కావటం గర్వంగా ఫీల్ అవుతున్నాను